రెండు సార్లు ప్రజల చేత ఓట్లు ఇచ్చుకున్నాడు అని చెప్పారు. ఈయన మాట్లాడతాడు పాపం, 45 నిమిషాల దాకా మాట్లాడాడు, మీడియా మిత్రులందరూ కూడా చూశారు. మరి సమస్యలు సమస్యలు అంటున్నారు, బానే ఉంది. మీరు 8 సంవత్సరాలు అంటే 2 సార్లు గెలిచారు, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, మంచిది. ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో దామోదరం సంజీవయ్య గారి పవర్ ప్లాంట్ ఆయన పేరు మీద నడిచేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ చేస్తా ఉంటే ఇప్పటి వరకు నోరు మీద మెదపనటువంటి వ్యక్తి మీరు. మరి అసెంబ్లీలో గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏదైతే రాజధాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా అమరావతి రాజధాని 2 సార్లు ప్రజల చేత ఓట్లు ఇచ్చుకున్నాడు అని చెప్పారు. ఈయన మాట్లాడతాడు పాపం, 45 నిమిషాల దాకా మాట్లాడాడు, మీడియా మిత్రులందరూ కూడా చూశారు. మరి సమస్యలు సమస్యలు అంటున్నారు, బానే ఉంది. మీరు 8 సంవత్సరాలు అంటే 2 సార్లు గెలిచారు, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, మంచిది. ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో దామోదరం సంజీవయ్య గారి పవర్ ప్లాంట్ ఆయన పేరు మీద నడిచేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణ చేస్తా ఉంటే ఇప్పటి వరకు నోరు మీద మెదపనటువంటి వ్యక్తి మీరు. మరి అసెంబ్లీలో గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏదైతే రాజధాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా అమరావతి రాజధాని అన్నారు.